ఏ టు లెసన్ సిక్స్టీన్ పార్ట్ టూ లెవెన్ టు ట్వంటీ వర్డ్స్ దట్ బిగిన్ విత్ డి లెసన్ సిక్స్టీన్ పార్ట్ టూ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ టెన్ వర్డ్స్ డిఫెన్స్ అంటే ధిక్కరించుట డిస్టౌట్ అంటే వక్రీకరించుట డిజైన్ మీన్స్ రూపొందించుట డామినెంట్ మీన్స్ ఆధిపత్యం చేయుట డిజీ మీన్స్ కళ్ళు తిరుగుట డిస్మే అంటే భయాందోళనకు గురి అవటం డిస్క్నూస్ మీన్స్ రహస్యము వెదరిపరచటం లెవెంత్ వర్డ్ డిఫియన్స్ డిఫియన్స్ మీన్స్ ధిక్కరించుట ఐ రీడ్ సమ్ సెంటెన్సెస్ విత్ డిఫియన్స్ షీ మారీడ్ హ్యూమెన్ డిఫెన్స్ ఆఫ్ అ పేరెంట్స్ ఆమె తన తల్లిదండ్రులను ధిక్కరించి అతన్ని వివాహం చేసుకుంది సురేష్ గేవ్ బ్రైవ్ టు పోలీస్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ సురేష్ తన స్నేహితుడిని ధిక్కరించి పోలీసులకు లంచం ఇచ్చాడు పబ్లిక్ డింట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు సామాజిక దూరాన్ని పాటించలేదు చిల్డ్రన్ నెవర్ యాక్టెడ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద టీచర్స్ ఆర్డర్ పిల్లలు ఆ టీచర్ ఆదేశాన్ని ధిక్కరించి ఎప్పుడూ వ్యవహరించలేదు మెనీ పీపుల్ ఆర్ డ్రింకింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఇన్ డిఫ్యుయెన్స్ ఆఫ్ ద బ్యాన్ నిషేధాన్ని ధిక్కరించి చాలామంది వీధుల్లో తాగుతున్నారు ట్వెల్త్ వర్డ్ డిస్టోర్ట్ డిస్టోర్ట్ అంటే వక్రీకరించుట భావాన్ని తప్పుగా చెప్పుట షీ ఆల్వేస్ డిస్టోట్స్ ఎవ్రీథింగ్ వాట్ ఐ సే టు మేక్ మీ బ్యాడ్ నన్ను చెడుగా చేయడానికి నేను చెప్పే ప్రతిదాన్ని ఆమె ఎప్పుడు వక్రీకరిస్తుంది

డిజైన్ డిజైన్ అంటే రూపొందించుట హీ డిజైన్స్ ద బిల్డింగ్స్ అతను భవనాలను రూపకల్పన చేస్తాడు హీ డిజైన్ ద కోర్స్ టు టీచ్ బిగినర్స్ అతడు ప్రారంభికులకు బోధించడానికి కోర్సును రూపొందించాడు దిస్ సోఫా ఇస్ డిజైన్ ఫర్ మల్టిపుల్ పర్పస్ ఈ సోఫా బహుళ ప్రయోజనం కోసం రూపొందించబడింది అండ్ ఆర్థోపెడిక్ డిజైన్ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫర్ క్రిపుల్ పీపుల్ వికలాంగుల కోసం ఆర్థోపెడిక్ డాక్టర్ కృత్రిమ చేతులు కాళ్ళు రూపొందించాడు స్కానింగ్ మిషన్ ఈజ్ డిజైన్ టు షో ద ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ స్కానింగ్ మిషన్ శరీరం యొక్క అంతర్గత భాగాలను చూపించడానికి రూపొందించబడింది ఫోర్టీన్త్ వర్డ్ డోమినేట్ డోమినేట్ అంటే ఆధిపత్యం చేయుట ద స్ట్రాంగ్ యూజువలీ డోమినేట్ ఓవర్ ద వీక్ బలవంతులు సాధారణంగా బలహీనులపై ఆధిపత్యం చెలాయిస్తారు హీ హాజ్ అథారిటీ బట్ ఈ డజన్ డోమినేట్ అతనికి అధికారం ఉంది కానీ ఆధిపత్యం చేయడు షీ డోమినేట్స్ ఫ్యామిలీ అండ్ మేక్స్ ఆల్ ద దెసిషన్స్ ఆమె తన కుటుంబాన్ని ఆధిపత్యం చేస్తుంది అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది విమెన్ ఆర్ జనరలీ డామినేటెడ్ బై మెన్ ఇన్ మెనీ కంట్రీస్ చాలా దేశాలలో సాధారణంగా స్త్రీలు పురుషులచే ఆధిపత్యం చేయబడతారు హీఈస్ అ వెరీ డామినెంట్ ఫిగర్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఎవ్రీ వన్ రీజన్స్ టు హిజ్ అడ్వైస్ అతను పరిశ్రమలో చాలా ఆధిపత్యం చేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ అతని సలహాలు వింటారు డిజీ కళ్ళు తిరుగుట షిఫర్ డిజీ పీకోషిడి టీట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎస్టర్డే నిన్నటి నుండి ఆమె ఏమీ తినకపోవడం వలన ఆమెకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఐ ఫీల్ డిజీ బికాస్ ఐ వాక్డ్ ఇన్స్ కోచింగ్ సన్ మండుటెండలో నడిచినందుకు తల తిరిగినట్లు అనిపించింది వి ఫెల్ డిజీ వెన్ వి క్లైమ్డ్ అప్ ట్వంటీ స్టోరీ బిల్డింగ్ అండ్ లుక్ డౌన్ ఇరవై అంతస్తుల మీడపైకి వెళ్ళి కిందకి చూస్తే మాకు కళ్ళు తిరిగాయి షీ వాక్డ్ వెరీ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఫెల్ డిజీనెస్ ఆమె చాలా దూరం నడిచినందువలన ఆమెకు కళ్ళు తిరిగాయి చిల్డ్రన్స్ షూట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఫ్యాల్ డౌన్ విత్ డిజీనెస్ పిల్లలు చాలాసేపు నిలబడి కళ్ళు తిరిగి పడిపోయారు డిస్మే డిస్మే మీన్స్ భయభ్రాంతులతో భయాందోళనతో హీ ఆస్ ఎ డాక్టర్ విత్ డిస్మే డాక్టర్ విల్ షీ బీ ఆల్ రైట్ అతను భయాందోళనతో డాక్టర్ని ఇలా అడిగాడు డాక్టర్ ఆమెకి బాగవుతుందా అని సమ్వన్స్ చూడన్ మై క్యాష్ అండ్ గోల్డ్ షిస్ హెడ్ విత్ డిస్మే ఎవరో నా డబ్బుని బంగారాన్ని దొంగిలించారు అని ఆమె భయాందోళనతో చెప్పింది దిస్ చే డీ చదర్ అండ్ డిస్మే వారు ఒకరినొకరు భయాందోళనతో చూసుకున్నారు హీ లన్ టు హిస్ డిస్మే దట్ ఈ హ్యాట్ లాస్ట్ హిస్ జాబ్ అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడని భయభ్రాంతులకు గురయ్యాడు వి వెంట్ యాక్సిడెంట్ స్పాట్ విత్ డిస్మే మేము ఆందోళనతో భయభ్రాంతులతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళాము డిస్క్లోస్ రహస్యమును తెలియపరచుట వెల్లడించుట హిడిన్ డిస్క్లోస్ హిజ్ ఫ్రెండ్స్ వేర్ అబౌట్ ద పోలీస్ అతను తన స్నేహితుల ఆచూకీని పోలీసులకు వెల్లడించలేదు ద క్రిమినల్ డిస్క్లోజ్ ద సీక్రెట్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ టు ద జడ్జ్ నేరస్తుడు తన స్నేహితుల రహస్యాలను న్యాయమూర్తికి వెల్లడించాడు ద కంపెనీ డజన్ డిస్క్లోజ్ హౌ మచ్ ప్రాఫిట్ ఇట్ గెయిన్స్ కంపెనీ ఎంత లాభం పొందుతుందో వెల్లడించదు ద నగ్జ్లైడ్ బ్రీజ్ ఇస్ లాస్ వితౌట్ డిస్క్లోజింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ హిస్ గ్యాంగ్ నగ్జైడ్ తన మూట రహస్యాలను వెల్లడించకుండా తుదిశ్వాస విడిచాడు డాక్టర్ టోల్మీ నో టు డిస్క్లోజ్ ద డిజీజ్ టు ద పేషెంట్ పేషెంట్కి వ్యాధి గురించి తెలియపరచవద్దని డాక్టర్ నాకు చెప్పారు డెలికేట్ డెలికేట్ అంటే సున్నితమైనది ఈజీలీ బ్రోకెన్ ఐ ఈజ్ అ డెలికేట్ ఎక్స్టర్నల్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ కన్ను శరీరం యొక్క సున్నితమైన బాహ్య అవయవం దీస్ గ్లాసెస్ ఆర్ డెలికేట్ బట్ వెరీ నైస్ ఈ కంఠద్దాలు సున్నితమైనవి కానీ చాలా బాగున్నాయి ఇక్కడ డెలికేట్ అంటే వస్తువులని శరీర భాగాలనే కాకుండా విషయాన్ని కూడా సున్నితం అని అనవచ్చు విషయాన్ని సమస్యని పరిస్థితిని అలాంటి వాటన్నిటిని డెలికేట్ అని అనొచ్చు ఇంగ్లీష్లో డెలికేట్ అని యూస్ చేస్తారు ఎగ్జాంపుల్స్ ఏమంటే థర్డ్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ డెలికేట్ ఇష్యూ ఐ కాంట్ డిస్కస్ విత్ అర్ ఇది నేను ఆమెతో చర్చించలేని సున్నితమైన సమస్య ఇట్ ఈస్ అ డెలికేట్ థింగ్ టు టెల్ హిస్ పేరెంట్స్ తన తల్లిదండ్రులకు చెప్పడం సున్నితమైన విషయం ఇట్ వాజ్ అ డెలికేట్ సిచ్యుయేషన్ టు ఫేస్ ఇది ఎదుర్కోవడానికి సున్నితమైన పరిస్థితి నైన్టీన్త్ వర్ డిఫెండ్ డిఫెండ్ అంటే ఇక్కడ టూ మీనింగ్స్ ఉన్నాయి ఫస్ట్ మీనింగ్ టు సపోర్ట్ ఇఫ్ సమ్ వన్ ఇస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ సమర్థించుట లేక ఒకరికి అనుకూలంగా మాట్లాడు ఆల్వేస్ డిఫెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఆమె తన ఫ్రెండ్ని సమర్థిస్తుంది హీ డిడ్ ఎ రాంగ్ థింగ్ వై ఆర్ యూ డిఫెండింగ్ హిమ్ అతను తప్పు చేశాడు మీరెందుకు అతన్ని సమర్థిస్తున్నారు సెకండ్ మీనింగ్ ఒకరికి హాని కలగకుండా రక్షించుట టు నాట్ ఏ పర్సన్ ఆర్ థింగ్ టు హర్ట్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ద ఆర్మీ డిఫెండెడ్ ద టెరిటరీ అగెయిన్స్ ఇన్వేడర్స్ సైన్యం ఆక్రమణదారులకు వ్యతిరేకంగా భూభాగాన్ని రక్షించింది ద పోలీస్ డిఫెండెడ్ ద కిల్లర్ ఫ్రమ్ ద పబ్లిక్ పోలీసులు హకుడిని ప్రజల నుండి రక్షించారు ట్వంటీ ఎయిత్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ డెస్టినేషన్ డెస్టినేషన్ అంటే గమ్యస్థానం చేరవలసిన ప్రదేశము లైఫ్ ఇస్ అక్క జర్నీ విత్ అన్ అన్నోన్ డెస్టినేషన్ జీవితం తెలియని గమ్యస్థానంతో కూడిన ప్రయాణం లాంటిది ద కార్ బ్రోక్డౌన్ హాఫ్ వే టు ద డెస్టినేషన్ గమ్యస్థానానికి చేరుకునే సగం ప్రయాణంలో కారు పాడైంది వి అరైవ్డ్ అట్ అవర్ డెస్టినేషన్ ఇన్ మిడ్ నైట్ మేము మా గమ్యస్థానానికి అర్ధరాత్రి చేరుకున్నాము ఇట్ విల్ టేక్ త్రీ డేస్ ఫర్ దిస్ పార్సల్ టు రీచ్ ద డెస్టినేషన్ ఈ పార్సల్ గమ్యాన్ని చేరుకోవడానికి మూడు రోజులు పడుతుంది She said, I ఐ డోంట్ వాంట్ మనీ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై డెస్టినేషన్ నాకు డబ్బు అక్కర్లేదు నేను నా గమ్యస్థానానికి చేరుకుంటే చాలు అని ఆమె అనింది